మీ నాన్న ఎక్కడ? నానా ఏడు బాబు, లాస్ట్ వీక్ మా ఆవిడ ఇంటికి రావటం చూసావా? రాలేదు బాబు. నువ్వు తాగేసి పడుకుంటావు, సరిగ్గా గుర్తు తెచ్చుకో. నేను ఏడే ఉంటాను కదా, మీ ఆవిడకి అసలు ఇక్కడ రాలేదు బాబు. లాస్ట్ వీక్ లేస్తుందర్ చూడలేదు సుందర్, నేను ఈరోజే ఊరు నుంచి వచ్చాను. లేదు సుందర్, ఒకసారి గుర్తు తెచ్చుకోండి ప్లీజ్. లేదు సుందర్, వస్తే తెలుస్తుంది కదా నాకు. సరే అండి. ఫిబ్రవరి 10 సోమవారం, తెలుసా నా కెరీర్లోనే బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ చేసిన రోజు అది. పొద్దుటి నుంచి రాత్రి వరకు ఒక్క నిమిషం సిస్టమ్ ముందు నుంచి లేస్తే ఒట్టు, అంతలా పనిచేస్తూ కూర్చున్నా. నాకు అది అలా మెమరబుల్, నీకేమో? అసలు తను ఆ రోజు ఇంటికి వచ్చిందా రాలేదా నాకు తెలియట్లేదు సార్. ఆ ఫ్రిడ్జ్ కింద బ్లడ్ దొరకడం ఏం సార్? ఆ బ్లడ్ ఎవరిది, తనదా కాదా కూడా అర్థం కావట్లేదు సార్ నాకు. హలో. హలో, మీ డాడీ నా బాగా తెలుసు. ఏం చేస్తుంటావు? డాడీ బిజినెస్ చూసుకుంటున్నాను. అసలు ఏం జరిగిందో, ఉన్నది ఉన్నట్టు అబద్ధం ఆడకుండా చెప్పు. ఇందులో అబద్ధం చెప్పడానికి ఏం లేదు. నేను మీనాక్షి ప్రేమించుకున్నాం, పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నాం, కానీ దానికి మా డాడీ ఒప్పుకోలేదు. ఆయన కన్విన్స్ చేయడం కోసం మీనాక్షిని కొంత టైం అడిగాను. తను చాలా రోజులు వెయిట్ చేసింది, అయినా మా డాడీ కన్విన్స్ అవ్వలేదు. అండ్ ఆయన ఒప్పుకోకుండా నేనేం చేయలేను. మీనాక్షి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ప్రెషర్ పెట్టడంతో ఎవరినో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నాతో టచ్లో లేదు. కానీ పెళ్ళిన కొంతకాలానికి నాకు ఫోన్ చేసింది, తన హస్బెండ్ తో ప్రాబ్లంలో ఉన్నానని చెప్పుకుంటూ ఏడ్చింది. ఇక్కడ ఉండాలని లేదు, ఎవరైనా అసలు అలా మాట్లాడతారా? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నన్ను కొట్టబోయాడు కూడా. నేను ప్రేమించిన అమ్మాయి అంతకాలం తర్వాత ఫోన్ చేసి అలా ఏడ్చేసరికి తట్టుకోలేకపోయాను, నా దగ్గరకు వచ్చి ఏమని చెప్పాను. తర్వాత చెప్పరా దానికి, తినమ్మ పిచ్చిదానిలా మాట్లాడుతుంది. అవును నేను పిచ్చిదాన్ని. ఏంటి ఇప్పుడు ఏమైంది? నీకు పెళ్లి సెట్ అయిందని ఇప్పుడు చెప్తావా? అయితే అది మా నాన్న కోసం. నాకు నువ్వు కావాలి. కావాలంటే సిన్నీకి పెళ్ళైంది, నాకు పెళ్ళవబోతుంది. అండ్ దట్స్ ఫర్ ద సొసైటీ, బట్ వి లవ్ ఈచ్ అదర్ రైట్? అండ్ దిస్ విల్ బి ఎ హ్యాపీ స్పేస్, మన ఇద్దరు హ్యాపీగా కలిసి ఉండొచ్చు. అంటే నీ కీప్లా ఉండాలా? చెప్పరా దీనికి, అమ్మా ఏం చెప్పిన అర్థం కాదు. మీనాక్షి ఎందుకు అలా అనుకుంటున్నావు? రాకీ నువ్వు మధ్యలో మాట్లాడుతూ, వీడి కోసం నా హస్బెండ్ ని నా ఫ్యామిలీని వదులుకొని వచ్చాను. ఏంటి ఏంటి పెద్ద సాక్రిఫైస్ చేసిన మాడుతున్నావు? వాడితో ఉండలేక వచ్చేసావు, మర్చిపోకు నువ్వు. లైఫ్ లో నీ మొహం చూడు మీనాక్షి. మీనాక్షి మీనాక్షి, దట్స్ నాట్ వాట్ ఐ మెంట్. మీనాక్షి ఆగు. మీనాక్షి ప్లీజ్. మీనాక్షి చెప్పేది మీనాక్షి. మీనాక్షి ఐ డిడ్ మీన్ ఇట్. మీనాక్షి ఐ యామ్ సారీ, ప్లీజ్ ఐ యామ్ సారీ. సారీ చెప్తున్నాగా. నాకు వద్దు సారీ. మీనాక్షి ఎక్కడికి వెళ్తావే? ఎక్కడికో పోయి చస్తా, నీకెందుకు? మీనాక్షి స్టాప్. మీనాక్షి డోంట్ గో, యు డోంట్ డిజర్వ్ మీ. మీనాక్షి వెయిట్, యు డోంట్ వద్దు. నో ఎనీ వేర్, యు డోంట్ ఫిట్టింగ్ గోయింగ్ ఎనీ వేర్. ఏ రాకీ డోంట్ మన్ జరా ఆకాష్. ఓ మీనాక్షి అలా చనిపోయిందా? నో నో నో, బై ది లైకల్ మీనాక్షి. I'm sorry. I'm really sorry. Life lo chesina biggest mistake ninu love cheyadam. Meenakshi, please, 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 Meenakshi. Meenakshi, please. Meenakshi. Meenakshi.
మీనాక్షి. మరి నీ దగ్గర నుంచి వెళ్ళిపోయి ఉంటే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుంది సార్, ఖచ్చితంగా వాళ్ళ హస్బెండ్ ఇంటికే వెళ్ళి ఉంటుంది. తన్ని కాదని వదిలొచ్చేసిన అమ్మాయి తిరిగి వెళ్ళేసరికి కోపంతో తన ఏదైనా చేసి ఉంటాడేమో. హలో. హలో ఆ బాబు, నేను కానిస్టేబుల్ జ్యోతిని మాట్లాడుతున్నా. హా, వెళ్ళి కూర్చోండి. చెప్పండి సార్. ఇప్పుడు నేను చెప్పేదంతా కొంచెం జాగ్రత్తగా విను బాబు. సైలెన్స్. ఎస్ఐ రంగం నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నారు. అదేం సార్, వదిలేశారు కదా, మళ్ళేంటి? అబ్బా, అదంతా ఇప్పుడు చెప్పే టైం లేదు బాబు. నిన్ను ఆ షార్ట్ ఫిల్మ్ యాక్ట్రెస్ని ఇద్దరిని ఈ కేసులో పెడుతున్నారు. కేసు ఏంటి సార్? సార్, బార్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా, మీరే ఏం కాదన్నారు కదా. అదంతా ఒకప్పుడు బాబు, ఇప్పుడు లేదు. అదంతే సార్, ఇది అన్యాయం సార్. పోలీసులు తలుచుకుంటే ఎంతసేపు? నా మాట విని ఎక్కడికైనా పారిపోండి. చూడు, ఇంటికి కానీ లాడ్జికి కానీ అస్సలు వెళ్ళకు. వింటున్నావా బాబు? సార్. ఆ ఫోన్ ఎక్కడైనా పారే బాబు, లేదంటే ట్రాక్ చేస్తారు. తమ్ముడు చేతల్లో చురుగ్గా ఉంటాడు, అతముడు మాటల్లో చురుగ్గా ఉంటాడు. ఎందుకోసం నా దగ్గరికి? చెప్పా కదండి, మిమ్మల్ని కూడా కేసులో పెడుతున్నారు. మీరు దొరికితే నేను దొరికినట్టే. అసలు తప్పు నీది కాదు, తప్పు నాది. వైఫ్ లాగా యాక్ట్ చేయమంటే కకృతి పడి యాక్టింగ్ ఇస్ మై ప్యాషన్, యాక్టింగ్ ఇస్ మై ప్యాషన్ అనుకుంటూ డబ్బులు కూడా తీసుకున్నారు. గుర్తుపెట్టుకోండి, డబ్బులు కూడా తీసుకున్నానా? డబ్బుల్ని నీకు వాపసు ఇచ్చేస్తా, ఈ కేసు నుంచి బయటికి తీసుకొస్తావా? తీసుకొస్తావా? టెన్షన్ పడకండి, అంతా సర్దుకుపోతుంది. హీరోయిన్ హీరోయిన్ అవుదామని వచ్చినా నేను, దొబ్బించుకుంది మొత్తం. ఏం అవ్వదండి, అంతా సర్దుకుపోతుంది అంటున్నా కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? అది అది అదే ఆలోచిస్తున్నానండి. ఆటోలెక్కి ఎక్కడికి వెళ్ళాలో ఆలోచిస్తున్నావా?